ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కృష్ణా తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. 3,50,000 క్యూసెక్ల ప్రవాహం వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు శరవేగంగా నిండుతోంది. సుంకేసుల డ్యాం 24 గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అటు తుంగభద్ర డ్యాం నిండుకుండలా మారింది. ప్రాజెక్టులో నీరు తొణికిసలాడుతూ గేట్ల పైనుంచి దూకుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు 28 గేట్ల ద్వారా 128,000 క్యూసెక్లు విడుదల చేస్తుండగా 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో తుంగభద్ర పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్ గా కృష్ణానది వరద అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేష్. ఎస్ గాయత్రి, చాలా ఆనందదాయకము, శుభసూచకమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే ఈ ఏడాది వర్ణుడు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలని ముందే మురిపిసినటువంటి పరిస్థితి. రైతాంగం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి రైతాంగం ఎంతో ఆనందంతో ఉన్నారు. ఈ ఏడాది ముందే వర్షాలు ఎగువ రాష్ట్రాల్లో దంచుకోవడం, దానికి తోడుగా దిగువ రాష్ట్రాలు కూడా వర్షాలు కూడడంతో ఎగువనున్నటువంటి ఆల్మట్టి కానీ, అదేవిధంగా తుంగభద్ర డ్యామ్ కానీ భారీ ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ఈపాటికే పూర్తి స్థాయిలో ముందస్తుగా నిండిపోవడం, ఆ వరద అంతా కూడా దిగోకు పెద్ద ఎత్తున ఓ పక్క కృష్ణమ్మ మరో పక్క తుంగభద్రమ్మ దిగోకు 1,00,000 క్యూసెక్ల మేర దిగోకు పరవలు తక్కువ రావడంతో ఎగువ ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయాయి. దిగువనున్నటువంటి ప్రాజెక్టు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈపాటికే సగం నిండిపోయి ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలకి గుండెకాయ లాంటి శ్రీశైలం రిజర్వాయర్ కూడా శరవేగంగా నిండుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సుంకేశ్వర రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. కర్నూలు కెమెరా పర్సన్ చంద్రమోహన్ ఆ విజువల్స్ చూపిస్తున్నాడు. దాదాపు 30 గేట్లు సుంకేశ్వర రిజర్వాయర్ ఉండగా ఈపాటికే 24 గేట్లని అధికారులు ఇక్కడ ఎత్తివేశారు. ఓస్పేట తుంగభద్ర డ్యామ్ నుంచి వదిలేసినటువంటి వరద అంతా కూడా పెద్ద ఎత్తున కూడా కర్నూలు జిల్లాలకు 5 రోజులు ప్రయాణం, కర్ణాటక రాష్ట్రం నుంచి 5 రోజులు ప్రయాణం సాగించి మంత్రాలయం దాటుకొని కర్నూలు జిల్లాలోకి ప్రవేశించి సుంకేశ్వర రిజర్వాయర్ని పూర్తిగా నింపేసింది. సుంకేశ్వర రిజర్వాయర్ 1.2 TMCల గరిష్ట నీటి మట్టం ఉండగా అధికారులు డ్యామ్లో యాస్టీస్గా 1 TMCల నీటిని మెయింటైన్ చేస్తూనే పైనుంచి వస్తున్నటువంటి వరదనంతా కూడా 1,00,000 క్యూసెక్ల వరదనంతా కూడా దిగువకు యాస్టీస్గా కూడా దిగువన శ్రీశైలం రిజర్వాయర్కి అయితే విడుదల చేస్తున్నారు. మరోపక్క కేసుకినాల రైతాంగం కోసం, కర్నూలు కడప కాలువ రైతాంగం కోసం కూడా 1,500 క్యూసెక్ల నీటిని కూడా కేసుకినాలకి అయితే విడుదల చేస్తున్నారు. ఒక్కసారి ప్రాజెక్టుల లెవెల్స్ కన్నా మనం పరిశీలిస్తే మొదటగా మనం కర్ణాటకలో ఉన్నటువంటి ఓస్పేట తుంగభద్ర డ్యామ్ లెవెల్స్ కన్నా పరిశీలిస్తే 16.33 అడుగులకు గాను ప్రస్తుతం 16.38 అడుగుల మేర గరిష్ట స్థాయి నీటిమట్టం కొనసాగుతుంది. ఒకసారి మనం లైవ్లో విజువల్స్ కూడా గమనించవచ్చు. ఓస్పేట తుంగభద్ర డ్యామ్ పూర్తిగా నిండిపోయి వరద తాకిడికి డ్యామ్ పైకి డ్యామ్ క్రస్ట్ గేట్లను పైకెక్కి నీళ్లు ఎగిసి దుంగుతున్నటువంటి క్లిప్పింగ్స్ కూడా మనం గమనించాము. డ్యామ్లో 105 గరిష్ట టీఎంసీల నీటి నిల్వ గాను ప్రస్తుతం 100 TMCల నీటి నిల్వ కొనసాగుతుంది. ఇన్ఫ్లో వచ్చేసి 1,00,000 క్యూసెక్లకు పైగా డ్యామ్లోకి ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు 28 గేట్లను హాస్పిటల్ టీవీ డ్యామ్లో ఎత్తివేశారు. దాదాపు 1,28,000 అంటే 1,30,000 క్యూసెక్ల నీటిని దిగువన తుంగభద్ర నదికి అయితే విడుదల చేస్తున్నారు. దీంతో తుంగభద్ర నది 1,00,000 క్యూసెక్లకు పైగా ఉధృతితో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుంకేశ్వర డ్యామ్లోకి 1,00,000 క్యూసెక్లు వస్తాయి, అవుట్లో కూడా 1,00,000 క్యూసెక్లు కొనసాగుతుంటే మరోపక్క తెలంగాణ వైపు నుంచి కృష్ణమ్మ పెద్ద ఎత్తున కూడా ఆల్మట్టి నారాయణపూర్ ఆల్మట్టి నిండిపోయి ఆ తర్వాత నారాయణపూర్ నిండిపోయి ఆ నీరంతా కూడా జూరాలకు రావడం, జూరాల నుంచి కూడా పెద్ద ఎత్తున నీరు రిలీజ్ చేస్తున్నంత 2,50,000 క్యూసెక్ల నీటి ఉధృతితో శ్రీశైలం రిజర్వాయర్లోకి కృష్ణమ్మ పరవలు తొక్కుతీపు వస్తుంది. తెలంగాణ వైపు నుంచి కృష్ణమ్మ 2,50,000, తుంగభద్ర 1,00,000 క్యూసెక్ల ఉధృతి, మొత్తం 3,50,000 క్యూసెక్ల ఉధృతితో శ్రీశైలం రిజర్వాయర్లోకి ఇన్ఫ్లోస్ వచ్చి చేరుతాయి. శ్రీశైలం రిజర్వాయర్ వేగంగా నిండుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్స్ 885 అడుగులకు గాను ప్రస్తుతం 865 అడుగులకు చేరువలో శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం కొనసాగుతుంది. 215 TMCల గరిష్ట నీటి మట్టానికి గాను 220 TMCలకు చేరువలో శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం కొనసాగుతుంది. ఇంకా కుడి ఎడమ జలగట్టు విద్యుత్ కేంద్రాల్లో కూడా పవర్ జనరేషన్, జల విద్యుత్ కేంద్రంలో పవర్ జనరేషన్ ఇద్దరు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేశారు. దాదాపు అవుట్ఫ్లో కూడా
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 57,000 క్యూసెక్ల నీటిని పవర్ జనరేషన్ ద్వారా దిగువన సాగర్కి విడుదల చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తుంగభద్ర నదిలో ఉధృతి పెరుగుతున్నందున జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కానీ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కానీ ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని ఉధృతి తుంగభద్ర ఉధృతిని పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు పోలీస్ యంత్రాంగాన్ని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నదీ తీర ప్రాంత వాసులు లోతట్టు ప్రాంత వాసులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈపాటికే సంబంధిత తహసీల్దారులు ఎస్ఐల ద్వారా కూడా అప్రమత్తం చేశారు. ఇక మంత్రాలయం వీకెండ్ కావడంతో శని ఆదివారాలు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పుణ్యస్నానాల కోసం భక్తులు కర్ణాటక నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కూడా తరలి వస్తారు కాబట్టి ముఖ్యంగా మఠం పీఠాధిపతి శుభదేంద్ర తిరుదులు కానీ మఠం అధికారులు కానీ మైకులు పెట్టి తుంగభద్ర నదిలో దగ్గర అనౌన్స్ చేస్తున్నారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాల మీద నిషేధం విధించారు. ఎవరు కూడా తుంగభద్ర నది వైపు వెళ్ళకూడదని చెప్పేసి కూడా ఆంక్షలు విధించడం జరిగింది. దీంతోపాటు కూడా చేపల జాలలు మత్స్యకారులు చేపలు పట్టే వాళ్ళు కూడా తుంగభద్ర నది చాలా ఉధృతంగా ఉంది కాబట్టి వెళ్ళొద్దంటారు. ఇక ఎగువన హోస్పేట తుంగభద్ర డ్యామ్కి తుంగ అదేవిధంగా భద్రా నదుల నుంచి పెద్ద ఎత్తున కూడా వరద వస్తుండడంతో తుంగభద్ర ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉండడంతో అవుట్ఫ్లో కూడా గంట గంటకి కూడా అధికారులు టీవీ బోర్డు అధికారులు పెంచుకుంటుండడంతో వరద ఉధృతంగా పెరిగే అవకాశాలు అని చెప్పేసి నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా శుభసూచకమైనటువంటి విషయం అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులే స్వయంగా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏడాది ముందే శ్రీశైలం రిజర్వాయర్ నిండుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు గుండెకాయ లాంటి శ్రీశైలం రిజర్వాయర్ నిండుతుంది వారం వ్యవధిలోనే. ఎందుకంటే ఇప్పటికే కూడా శ్రీశైలం రిజర్వాయర్ సగం పైగా పూర్తి నిండిపోయింది కాబట్టి కేవలం ఇదే ఇన్ఫ్లోస్ ఇంకా కొనసాగితే 350,000 క్యూసెక్లు ఈ 5 రోజుల వ్యవధిలో కొనసాగుతాయి. 5-6 రోజుల వ్యవధిలోనే శ్రీశైలం రిజర్వాయర్ నీటిపై గేట్లు అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా హర్షించదగ్గ విషయం. ఏదేమైనప్పుడు కూడా కృష్ణా నదీ పరివాహక అదేవిధంగా తుంగభద్ర నదీ తీర ప్రాంత వాసులు చాలా అప్రమత్తంగా ఉండని చెప్పేసి అధికారులతో ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గాయత్రి, థ్యాంక్ యూ సురేష్.